వెల్కమ్ టు కోనసీమ వేవ్స్. మన గుడి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆలయం రాజోలు దివిలో సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన గోడపల్లి శ్రీ నుకాలమ్మ అమ్మవారి ఆలయం. ప్రతి ఏడాది ఉగాది నాడు అమ్మవారి తీర్థ మహోత్సవములు ప్రారంభం అవుతాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల దేవతగా విరాజిల్లుతున్న అమ్మవారికి నెల రోజుల పాటు జరిగే తీర్థ మహోత్సవాల్లో భాగంగా తొలి 15 వివిధ వంశస్థుల వారు అమ్మవారికి ప్రతిరోజు సేవలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉగాదికి సాగి వంశస్థుల సేవ, రెండో రోజు ఉద్దరాజు మరియు గొట్టుముక్కల వంశస్థులు, మూడో రోజు కటికిరెడ్డి పెద గద్దయ్య కుటుంబీకులు, నాలుగో రోజు కటికిరెడ్డి చిన్నగడ్డయ్య కుటుంబీకులు, ఐదో రోజు దూది బండబ్బాయి వారసులు, ఆరో రోజు సుందర కుటుంబీకులు, ఏడో రోజు విజ్ఞాన కుటుంబీకులు, ఎనిమిదో రోజు కొప్పడి కుటుంబీకులు, తొమ్మిదో రోజు పళ్ళచోళ్ల కుటుంబీకులు, పదో రోజు తలమూరు శెట్టి బలిజలు, 11వ రోజు మురికిపల్లి అడబాల కుటుంబీకులు, 12వ రోజు గూడపల్లి వారు, 13వ రోజు పొగరు కుటుంబీకులు, 14వ రోజు గుబ్బల కుటుంబీకులు అమ్మవారికి సేవలు చేస్తారు. అనంతరం వచ్చే పౌర్ణమికి అమ్మవారికి రథోత్సవం మిరుమిట్లు గొలిపే విద్యుదిక రణలతో వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సుమారు 200 ఏళ్ల క్రితం గూడపల్లి పొలిమేరలో తూర్పు దిశగా వెలసియున్న ముగళ్లమ్మ అమ్మవారు కాలక్రమేణ నూకాలమ్మవారిగా ప్రసిద్ధి చెందారని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయానికి 1800 సంవత్సరంలో కటికిరెడ్డి, గద్దయ్య, సాగి కుటుంబాలకు చెందిన సోదరులు ఆలయం నిర్మించి కొంత భూమి కూడా ఇచ్చారని స్థానికులు అంటున్నారు. ఆ కాలం నుంచి కటికిరెడ్డి కుటుంబీకులు అత్తనిల్లుగా, సాగి కుటుంబీకులు కుట్టినిల్లుగా అమ్మవారికి ఏటా ఉత్సవాలు జరుగుతున్నాయని పెద్దలు చెప్పారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో పూర్వపు ఆచార వ్యవహారాలనే అనుసరించి అన్ని పూజలు జరుగుతున్నాయి.